సహోదరుడు దేవసాయం గారి జీవిత చరిత్ర. సాధు సుందర్ సింగ్ గారు భారతదేశపు అపోస్తలుడు. దక్షిణ భారత పర్యటనలో ఒకసారి నెల్లూరులోని ఆర్మీ పాఠశాలలో వాక్యం బోధించి లూదియమ్మ అనే విద్యార్థినికి ప్రార్థన చేస్తూ, అమ్మా నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడు ప్రవక్త, నీవు పరిశుద్ధంగా జీవించుము అని చెప్పారట. లూదియమ్మ గారు దేవసాయం గారి తల్లి. జననం మరియు బాల్యం. బల్లాని జేమ్స్ గారు రక్షణ సైన్యం పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ఆయన లూదియమ్మ గారిని వివాహం చేసుకున్న కొద్ది కాలానికి దైవజనుని ప్రవచనాన్ని బట్టి పుట్టినాడు గనుక దేవసహాయం అని పేరు పెట్టినారు. ది 28/5/1927 దేవసహాయం గారు జన్మించినారు. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు దైవభక్తిలో అతనిని పెంచినారు. స్టోట్పురం పేరు చెప్తే మనుషులు గడగడ వణికే రోజులవి. కరుడుగట్టిన కఠినమైన దొంగలను తయారు చేసే కర్మాగారమే స్టోట్పురం. ఈ దొంగ నేర ప్రవృత్తి అలవాడకుండా ఈ తల్లిదండ్రులు దేవసహాయం గారిని ఎంతో కాచుకున్నారు. యవ్వనకాలం. దేవసహాయం గారు ఎంతో నమ్రత గలవారు. చక్కటి స్వరం దేవుడు ఆయనకిచ్చుటిచే చర్చిలో చక్కగా పాటలు పాడేవారు. కానీ నేను ఏ తప్పు చేయలేదని మనసులో గర్వించేవారు. వాయిద్యములు వాయించుచు నిపుణత కలిగి గాయకులకు సహకారం ఇచ్చేవారు. ఎస్ఎస్ఎల్సి వరకు గుంటూరులోని బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. వివాహం. స్టోట్పురం గ్రామానికే చెందిన చిట్టూరి అన్నమ్మగారినే వివాహమాడి అన్యోన్యతతో మెలుగుచుండిరి. సిలువ దర్శనం మరియు దేవుని సంధింపు. అజరామరమైన ఉజ్జీవ అలలతో దేవుని దర్శనం పొంది దక్షిణ భారతదేశంలో నిద్రాణంలో పాపంలో కుట్టుమిట్టాడుతున్న సంఘములను, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలుకొట్టి సుత్తి వంటిది కాదా అంటూ ప్రభు సిలువను, ఆయన ప్రేమను వివరించి ఎండిన ఎముకల్నే మహాసైన్యముగా నిలబెట్టు ఉజ్జీవ సేవలో గొప్ప దేవుడు తన దీన సేవకుడైన ఎన్ దానియల్ గారిని వాడుకుంటున్న రోజులవి. ఆ ఉజ్జీవపు అల్లల్లో కొట్టుకువచ్చిన ఒక మేలిమి ముత్యమైన బుల్లెద్దు జాన్ గారు రేపల్లి కూటముల్లో రక్షింపబడి అద్భుత రీతిగా ముట్టబడినారు. ఆ ఉజ్జీవము రేపల్లి నుండి బాపట్ల, బాపట్ల నుండి గుడిపూడి గ్రామం వరకు ప్రాగింది. గుడిపూడిలో జరుగుతున్న కూటములకు దేవసహాయం గారు, అన్నమ్మగారు దేవుని కృపతో హాజరయ్యారు. ఆ నవంబర్ 6, 7, 8 తేదీలు 1949 ఎవరికీ తెలియదు ఒక గొప్ప దైవజనుని ప్రభువు సంధిస్తాడని. రక్షణ మరియు దమస్కు మార్గాన పౌలు అనుభవం. 3 దినములు వాక్యం వినగానే ఆయన కళ్ళు మూయబడ్డాయి. జాన్ గారు సిలువ వార్త బోధిస్తుండగా పిలాతు ప్రభువులకు తీర్పు తీరుస్తూ ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమూ లేదు, ఉమ్ము వేస్తూ కొరడాలతో కొడుతూ వెంట్రుకలు పెరుగుతూ దూషిస్తూ బట్టలు వంతు వేస్తున్న మొయిరాని సిలువ పాపభారం, చీల్చబడిన దేహం, 7 మాటలు, కాళ్లకు చేతులకు మేకులు, ముండ్ల కిరీటదారి అయిన దైవకుమారుని సిలువకేక విన్నాడు దేవసహాయం. 3 దినములు కన్నీటితో, రోదనతో, మహావేదనతో, ఎట్లు ఓర్చుకున్నావు ప్రభువా అంతటి బాధ అంటూ, నా పాపమే నా గర్వమే అని దుర్లుచు 3 దినములు చూపు కోల్పోయిరి. చూపు పొందినాక వాక్య ధ్యానం, ప్రార్థన సమయం బహుప్రియమాయను. విజ్ఞాపన, ఉపవాస, కన్నీటి ప్రార్థనే ఊపిరిగా కడవరకు నిలుపుకున్నారు. నాటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 6, 7, 8 ప్రత్యేకంగా ప్రార్థించేవారు. ప్రార్థనా జీవితం, ఉపవాస జీవితం, సేవ పిలుపు. ప్రతి చిన్న విషయంలో బట్టల కొరకు, బెల్ట్ కొరకు, కలజోడు కొరకు స్తుతులు చెల్లించేవారు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము అంటూ అందరికీ అలాగు కృతజ్ఞత నేర్పేవారు. నీ స్వజనులను మేపుము అని దేవుని పిలుపుతో సేవలోకి వచ్చిన తర్వాత
దానియేల్ దంపతులకు జోగార్కి బహు ఇష్టుడిగా మారిరి. ఉపవాసం ఉపవాసం ఉపవాసం, స్తుతికూటమైన ఉపవాసమే, ప్రార్థనాకూటమైన ఉపవాసమే, సువార్తకూటమైన ఉపవాసమే, వివాహకూటమైన ఉపవాసమే, పుట్టినరోజు కూటమైన ఉపవాసమే, ఉద్యోగ కూటలైతే 3 నెలల ఉపవాసం. ఉపవాస ప్రార్థన లేకుండా ఒక్కరోజు కూడా ఉండేవారు కాదు. ప్రతి నెల మొదట కుటుంబంకే ఏది కొనాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ఏకైక మార్గం ఉపవాస ప్రార్థన. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, దేవుడు ఆయనకు స్వస్థత్వరం, చీకటి శక్తులపై అధికారం ఇచ్చినారు. ఆత్మీయ శారీరక మానసిక రోగాలను ప్రభు సహాయంతో స్వస్థపరిచేవారు. త్రాగుబోతులకు, వ్యభిచారులకు, దొంగలకు, నరహంతకులకు, దుర్మార్గులకు, పిల్లలకు, పెద్దలకు, యువకులకు ఒకటే మందు, యేసు పాపినైన నన్ను కరుణించుము. డాక్టర్లకి అంతుపట్టని, అంతు చిక్కని ఏ వ్యాధైనా సిలువలో ఏ కొదువ లేదు, నీ పాపాలు ఒప్పుకో, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పేవారు. చర్మ వ్యాధులు, కండరాల జబ్బులు, గుండెపోటు, కిడ్నీ, ఎయిడ్స్, క్యాన్సర్ మరియు కుష్టు, ఇలా ఏ రోగమైనా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు. అబ్బాయి, ప్రభు దగ్గరికి రా, సిలువలో ప్రేమను చూడు, పాపాలు పోతే అన్ని పోతాయి అని వారి కొరకు ఉపవాసం ఉండి జాగరణతో ప్రార్థించేవారు. ఎవరైనా బాగాలేదని ఫోన్ చేస్తే తిరిగి బాగుందని ఫోన్ వచ్చే వరకు ఉపవాస ప్రార్థనే, ఆత్మలో వేదనే, ప్రార్థనా పోరాటమే. ఇవన్నీ చూసి నేను గర్విష్ఠుడిని అయిపోతానేమో అని బహుగా తగ్గించుకునేవారు బ్రదర్ దేవసహాయం. తాను ఉన్న గుడిసె, తాను తిన్న మట్టి మూకుడు ఎప్పుడూ తన ఎదురుగా ఉంచుకుని నేలమట్టుకు తగ్గించుకున్నారు. నాకు డబ్బు వద్దు, దానియేల్ గారి దేవుడు కావాలి. ఈయన సేవ చూసి, తలాంతులు చూసి ఒక పెద్ద క్రిస్టియన్ సంస్థ సగం ఆస్తిని ఇస్తానన్నా, ప్రభువే నా సర్వస్వం, ఆయనే నా ఆస్తి, నాకు దేవుడు కావాలి, డబ్బు వద్దు అన్నారట. బైబిల్ పఠనం. తన బైబిల్ అంటే ఆయనకు బహుప్రీతి. ఆయన సంచిలో ఎప్పుడూ 5 బైబిల్స్ తీసుకెళ్లేవారు. ఎక్కడికి వెళ్ళినా ఆ సంచిని తీసుకువెళ్ళేవారు. అవి ప్రామిసెస్ బైబుల్, ప్రీచింగ్ బైబుల్, రెఫరెన్స్ బైబుల్, డైలీ రీడింగ్ బైబుల్, న్యూ బైబుల్ అనగా వాగ్దానాల బైబుల్, బోధించే బైబుల్, తరిగేసే బైబుల్, రోజు చదివే బైబుల్, క్రొత్త బైబుల్. 45 నిమిషాల్లో 45 రెఫరెన్స్లు చెప్పేవారు. ఆయన బోధిస్తుండగా ఆయన వేగాన్ని అందుకోలేక బైబుల్ చదవలేకపోయేవారు. ఒకసారి దానియేల్ గారు కూటాల్లో రెఫరెన్స్ చెప్పగానే బైబుల్ వెంటనే చదువుట చూచి, దేవసహాయం, నిన్ను దేవుడు తన వాక్యంతో నింపాడయ్యా అంటుండేవారట. జోగారైతే, బైబుల్ అంతా నీ హృదయంలో ఉన్నదయ్యా అనేవారట. దయ్యపు శక్తులపై జయము. దేవసహాయం గారు ప్రభువులతో గడిపి ఆయనిచ్చే అధికారాన్ని పొంది దారి వెంబడి వస్తుంటే దయ్యపు శక్తులు భయపడిపోయేవట. బుల్లెత్ జాన్ గారు, యేసుదాస్ గారు, దేవసహాయం గారు ఎక్కడికైనా సేవకు వెళుతుంటే ముందుగానే అక్కడున్న దయ్యములు వస్తున్నారు వస్తున్నారులే, తిక్కా తిమ్మిరి అనుస్తారులే అని పాడుకుంటూ ఈయన మనల్ని ఎక్కడా ఉండనివ్వట్లేదని పారిపోయేవట. ఆయన సేవలో కొన్ని అంశాలు. సహవాస నాయకులను జ్ఞాపకం చేసుకోకుండా ప్రసంగం చేసేవాడు కాదు. ఎంతో దీనుడుగా దేవుని పరిచర్య చేసేవాడు. కిరసనాయిల లైట్లు, పెట్రోమాక్స్ లైట్లు తనే వెలిగించేవారు. దానియేల్ గారు, దేవునమ్మ గారు, జోగారు అంటే అమితమైన ప్రేమతోనూ భయభక్తులతోనూ ఉండేవారు. డాక్టర్లు, నీవు షుగర్ పేషెంట్వి, ఉపవాసం ఉండవద్దు అంటే, లేదు లేదు, ఆశా వైద్యులను ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు కాబట్టి నాకు ప్రార్థనే ముఖ్యం అని ఎక్కువగా ఉపవాసాలు ఉండేవాడు. దేవసహాయం గారు, నేను ఏ వాక్యం చెప్తానో చెప్పు మామ అంటే యేసుదాస్ గారు చెప్పేవారు. అలా వారు ఆత్మలో ఐక్యత కలిగి ఉండేవారు. జీవితమంతా దాదాపు మందిరంలోనే గడిచిపోయింది. ఇది నా వాగ్దాన భూమి, ఇక్కడే ఉంటాను, నేను దీన్ని విడిచిపెట్టను అన్నాడు. ఏ కష్టమొచ్చినా పెద్దలకు తెలియజేస్తూ ఉత్తరాలు వ్రాసుకునేవారు. అలా వ్రాయమని పిల్లలకు కూడా చెప్పేవారు.
క్రిస్మస్ వస్తే మందిరం అంతా రంగుల కాగితాలతో అలంకరించేవారు. స్టూవర్ట్ పురంలో ప్రార్థన అమెరికాను తాగుతుంది అని జోగార్ అనేవారు. దేవసహాయం గారు బజారు ప్రారంభంలో ఉంటే బజార్లోని చిట్ట చివరి ఇంట్లో దయ్యాలు మంటలు మంటలు అని ఎగిరేవి. దేవసహాయం సేవలో ఉన్నాడు, మేము ఆయన ఇంటిని కాపలా కాస్తున్నాము అని దేవదూతలు చెప్పేవారట. నేను ఏ ఆస్తిని సంపాదించుకోలేదు, దేవుని సంపాదించుకున్నాను అనేవారు. విధవరాండ్రు ఎప్పుడు ఇంటి దగ్గర మందిరం దగ్గర ప్రార్థిస్తూ ఉండేవారు. ప్రార్థన చేస్తుంటే తల మీద చేయి ఉంచగా నా రెండు వేళ్ళు అదురుతాయి, అలా ఫలాన్ వ్యక్తిలో దయ్యాలున్నాయని తెలుసుకునేవాడిని. తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థించేవాడిని అని తెలిపారు. బలిపీఠం దగ్గర శక్తి ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు సమాధానం ఇచ్చేవారు అని చెప్పేవారు. ఏది తెచ్చుకున్నా బలిపీఠం దగ్గర పెట్టి ప్రార్థించుకుని వెళ్ళేవారు. తన కుమారుడు ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థించేవాడు. నాన్న ప్రార్థనల వల్ల ఎన్నో యాక్సిడెంట్లు తప్పిపోయాయి, రక్షింపబడ్డాను అని చెప్పారు. మనసాక్షిని సరి చేసుకోకుండా బలిపీఠం ఎక్కేవారు కాదు, చిన్నవారికి కూడా నమస్కారం చేసేవారు. దేనికి ఉప్పొంగవద్దు, దేనికి కృంగిపోవద్దు అని చెప్పేవారు. నేను ఉక్కు లాంటి వాడిని, దేనికి అంత తొందరగా లొంగను అనేవాడు. తన పిల్లలందరికీ ముందుగానే నేను నీకు ఫలానా బిడ్డనిస్తున్నాను, ఫలానా పేరు పెట్టు అని చెప్తేనే పెట్టేవాడు. నా యవ్వనంలో దేవుణ్ణి మోస్తున్నాను, నా వృద్ధాప్యంలో దేవుడు నన్ను మోస్తాడు అని చెప్పేవారు. శ్రీని డబ్బును గెలవమని దానియేల్ అయ్యగారికి దేవుడు చెప్పాడయ్యా, మనమందరం ఈ రెండింటిని గెలవాలి అనేవాడు. జోగారికి అన్నం పెట్టి ప్లేట్లు కడిగి శుభ్రంగా తుడిచి పరిచర్య చేసేవాడు. అలా ప్రతిరోజు కూటాలు అయిపోయే వరకు చేసేవాడు. సాధు సుందర్ సింగ్ భక్తుని ప్రవచనం ద్వారా జన్మించి, బుల్లెద్ జాన్ గారి వాక్య పరిచర్య ద్వారా రక్షకుని తెలుసుకొని, నీ చేతి కర్రను తీసుకొని నీ స్వజనులను మేపుము అని దేవుని పిలుపునకు లోబడి దానియేల్ గారు, దీవనం గారు, జో గారు, సాల్మన్ గారుల ద్వారా ఆత్మీయంగా ఉజ్జీవింపబడి ఉపవాసమే ఊపిరిగా ప్రార్థనీయ ధ్యాసగా జీవించి పిన్నీ గారి కాలంలో చూసిన ఉజ్జీవమును మరలా చూడాలని ఆశించి, ఆత్మల రక్షణ కొరకు పరితపిస్తూ దేవదేవుని అనుగ్రహం వలన ప్రవచిస్తూ స్వస్థపరుస్తూ దయ్యమును వెళ్ళగొట్టుచు చీకటి శక్తులతో పోరాడి గెలిచి వేలాది మందికి ఆశీర్వాదకారకుడైన ప్రార్థనా యోధుడు స్టూవర్ట్పురం దేవసహాయం గారు. దేవుని అద్భుతాలు ఈ లోకం చూడాలని రోషం కలిగి జీవిస్తూ ఒక ఉజ్జీవ జ్వాలగా వెలిగి లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి స్టూవర్ట్పురాన్ని సువార్తపురంగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసిన దైవజనుడు దేవసహాయం గారు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఒకప్పుడు స్టూవర్ట్పురం పేరు వినగానే సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా భయాందోళన వ్యక్తం చేసేవారు. ఎందుకంటే వాళ్ళు కరుడుగట్టే నేరస్తులు. వాళ్ళు ఒకసారి ఊర్లోకి ఎంటర్ అయితే పరిస్థితి చాలా సీరియస్గా ఉండేది. వాళ్ళు కేవలం సామాన్య ప్రజలు డబ్బు గొలవన కాకుండా బ్యాంకులు టెంపుల్లు కూడా దోచుకునేవారు. అలాంటి గ్యాంగ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, స్టూవర్ట్పురంలో గత పాత నేరస్తులు ఏ విధంగా జనజీవనంలో కలిశారా, లేదు వాళ్ళ జీవన విధానం మార్చుకున్నారా, లేదు కేవలం పోలీసులకి కళ్ళు కప్పడానికి మామూలుగా ఉంటూ తిరిగి నేరాల బాట పడుతున్నారా అనే విషయాల్ని ప్రస్తుతం మనం మాట్లాడడానికి చాలా సీనియర్ నేరస్తులు కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది నేరాలు చేస్తున్నారు. వాళ్ళకి మీరు వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది, ఇది అనవసరం చేశాడు అనిపిస్తుంది? ముగ్గురు పిలిచా ప్రభుత్వ దేవుడు గొప్ప దేవుడు, పాపసం ఉండదు, కోట్లు లక్షలైన ఉండదు, నాకు 70 లక్షలు ఆస్తి పోలే అని చేశారు. తిన్నారు అందరూ, లక్షలే. మరి ఏది ఆస్తి ఎక్కడ ఉండదుగా, ఉండదే ఉండదు, మొత్తం పాపసం పాపం పోయింది. పోతే మందిరం ఇచ్చాడు దేవుడు, మా పక్కన రేకులు తోటి మంచి ఇల్లు ఇచ్చాడు, బాగుంది. నేను మటుకు దేవుళ్ళకి వచ్చి 28 సంవత్సరాలు ప్రేమలోకి వచ్చి ఇప్పుడు మీ జీవనం ఎలాగుంది? ఇప్పుడు మీకు ఆర్థిక ప్రాణానికి ఇప్పుడు అప్పుడు తిన్నా మనశ్శాంతి ఉండేది కదా, ఇప్పుడు చక్కగా కారం తిన్నా ఏం తిన్నా ఆయగా బాగా బందిని పండుకోవడం, భార్య బిడ్డ రావడం, ఆ చక్కని నిద్రపోవడం, దేవ జల జలాలకు వెళ్ళి సాక్షి చెప్పడం, ఇలాంటి దొంగని నాకు ఇద్దరు భార్యలు ఇప్పుడు ఒక భార్య అని సాక్షి చెప్పేవాడిని, పెద్ద పెద్ద సభలు పిలిపించాను, పిలిపించి చెప్పేవాడిని ఇలాంటి దొంగని దేవుడు వేసుకుని మార్చాడు, మీరు మారండి, ఇద్దరు భార్య ఉండకూడదు, ఒక భార్య సాక్షి చెప్తా పెద్ద పెద్ద సభల్లో. సీనియర్ దొంగ ప్రస్తుతం
ఇషాక్ గారు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారు. ఇంకొక ఆయన మనతో ఉన్నారు, ఆయన పేరు చుక్కా పాల్. ఆయన అడిగి ఆయన చేసే నేరాలు ఏంటి, అసలు నేరాలు వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటో పాల్ గారు తెలుసుకుని పాల్ అంటారు. పాల్ గారు నమస్తే. నమస్తే సార్. ఎందుకు ఈ నేరాలు బాటపడి చోట్టుపూర్వం అనగానే ఒక భయం క్రియేట్ చేసి, అంటే గతంలో వేరు ఇప్పుడు ప్రస్తుతం ప్రసాదం కనిపిస్తుంది? ఎందుకంటే ఒకప్పుడు నేరస్తులు స్టోర్గా ఉంటుంది, ఈ రోజున సువార్త పదం సువార్త పదంగానే వెలుగుంటుంది. సువార్త పూర్వంగా పెట్టాలి, సువార్త పదంగా పెట్టాలనేది మా కోరిక. ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ అప్పుడు చేసిన నేరస్తులందరూ కూడా ఇప్పుడు దేశ ప్రభువుని నమ్ముకొని ఆ మార్గంలోనే వెలుగుంటున్నారు అన్నమాట. కాబట్టి మా గ్రామం సువార్త పదంగా, అసలు స్టోర్ట్ పదం అన్న పేద లేకుండా సువార్త పదంగానే పిలిస్తే మేము మా బిడ్డలో వెనక ఇంకా రాబోయే తరం కూడా చాలా హ్యాపీగా ఉంది. సువార్తపురం కాదు, సువార్తపురంగానే చక్కగా ఉంటుంది అనేది ఆ సిద్ధం. ఇలాంటి వారి కొరకు ఈ లోకం ఎదురు చూస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ జీవిత చరిత్రను చదివి దేవసహాయం గారిలా గొప్ప భక్తులై మీ వంతులో దేవుని సేవ చేస్తారని ఆశిస్తున్నాను.